న్యూస్ అసెంబ్లీకి రావాలని తనను ఎవరూ అడగలేదని అన్నారు అఖిల ప్రియ బాధను కసిగా మార్చి అమ్మా నాన్నల గౌరవాన్ని నిలబెట్టేలా పని చేస్తానన్నారు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి తన తండ్రి కావడం గర్వంగా ఉందన్నారు భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానంపై అసెంబ్లీలో ఉద్వేగంగా మాట్లాడారు అఖిల ప్రియ అధ్యక్ష మన అసెంబ్లీ కొత్త అసెంబ్లీ ఎప్పుడెప్పుడు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడాలని ఎప్పుడించో అనుకుంటూ ఉన్నాను అధ్యక్ష కానీ మొదటిసారి కొత్త అసెంబ్లీలో ఇలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారి గురించి మాట్లాడతానని నేను ఎప్పుడు అనుకోలేదు భూమా నాగిరెడ్డి గారు పుట్టినప్పటి నుంచి అధ్యక్ష ఏదో ఒక సమస్య ఎప్పుడు మాకు వస్తూనే ఉంది అధ్యక్ష చిన్న వయసులోనే మా నాన్నగారు తండ్రిని కోల్పోయారు ఆ తర్వాత మెల్లిమెల్లిగా పాలిటిక్స్ లో వస్తూ వస్తూ ఒక్కొక్క బ్రదర్ ని కూడా కోల్పోతూ వచ్చారు అధ్యక్ష ఆ నాలుగు సంవత్సరాల్లోనే మరి ముగ్గురు అన్నలు చనిపోయారు అధ్యక్ష ఆ సందర్భంలో మా కుటుంబ సభ్యుల వేరే వాళ్ళు వచ్చి ఆస్తి పంచేయండి అని చెప్పి అన్నప్పుడు ఆస్తి కావాలంటే మీరు తీసుకోండి మా అన్న పిల్లల్ని నాకు ఇచ్చేయండి నేను పెంచుకుంటానని చెప్పి ఆ రోజు మా నాన్నగారు అన్నం జరిగింది అధ్యక్ష ఎప్పుడైతే బాధ్యత తీసుకున్నారు మా నాన్నగారు అప్పటి నుంచి అధ్యక్ష మా పెద్దనాన్న పిల్లలందరిని కూడా మాతో సమానంగా పెంచడం జరిగింది వాళ్ళందరికీ పెళ్లిళ్లు చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఎటువంటి చిన్న సమస్య వచ్చినా కూడా అందరూ వచ్చి ఇంట్లో ఉంటారు అధ్యక్ష ఈ రోజు శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా నేను మొదటిసారి అసెంబ్లీకి వచ్చినప్పుడు నాకు భయం అనేది అనిపిలేదు అధ్యక్ష మా నాన్న ఉన్నాడని ఒక ధైర్యం ఉన్నింది ఆయన చేయి పెట్టుకొని నేను మొదటిసారి అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా నా చేయి పెట్టుకొని అందరి దగ్గరికి తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్కరిని పరిచయం చేసి మరి అందరికి కూడా దగ్గర చేయడం జరిగింది అధ్యక్ష మరి ఇలాంటి రోజు ఒకరు వస్తుందని ముందే ఊహించి నన్ను అందరికీ దగ్గర చేశారని అనుకుంటున్నాను అధ్యక్ష మా అబ్బ చనిపోయినప్పుడు ధైర్యంగా ఉన్నాడు అధ్యక్ష అప్పుడు ఫ్యాక్షన్ జరుగుతుంది చాలా గొడవలు ఉన్నాయి మా ఇవాళ అన్నలు చనిపోయినప్పుడు కూడా ధైర్యంగా నిల్చున్నాడు అధ్యక్ష శోభా నాగిరెడ్డి గారితో మ్యారేజ్ అయిన తర్వాత మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఈరోజు ఇంత స్థాయికి మా కుటుంబంని ఎన్ని కష్టాలు ఉన్నా కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఎప్పుడైతే మరి మా అమ్మ చనిపోయినారో అప్పటి నుంచి మా నాన్న కోలుకోలేకపోయారు అధ్యక్ష అటు ఎంత బిజీగా ఉంటే ఆయన మర్చిపోతాడని చెప్పి మేము అనుకున్నాం అధ్యక్ష కానీ బయటికి చాలా ధైర్యంగా ఉన్నా రోజు రాత్రి మా అమ్మ ఫోటోకి దండం పెట్టి దీపం పెట్టకపోతే పడుకోడు అధ్యక్ష ఎలా దీన్ని మేము ఎంత ట్రై చేసినా కూడా ఆయన అందులో నుంచి బయటికి రాలేకపోయాడు అధ్యక్ష దాంతో మెల్లిమెల్లిగా హెల్త్ కూడా పాడవుతూ వచ్చింది అధ్యక్ష లాస్ట్ వన్ వీక్ కూడా మరి నాన్న హాస్పిటల్లోనే ఉన్నారు అధ్యక్ష మరి హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి ఆయన ఆలోచన చేయడం జరిగింది ఎంత చెప్పినా కూడా వినలేదు అధ్యక్ష ఆఖరికి టెలికాన్ఫరెన్స్లో కూడా హాస్పిటల్ బెడ్ మీద ఉండి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని కూడా ఆయన టెలికాన్ఫరెన్స్లో అన్నీ వింటూ మరి మాట్లాడడం కూడా జరిగింది అధ్యక్ష ఆయన చివరిగా ఆయన హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా అధ్యక్ష నంద్యాల హౌసింగ్ నేను ఎట్లా సర్వే చేపిస్తున్నాను ఏ విధంగా మనం పనులు చేయాలి అని నిద్ర కూడా పోకుండా కూర్చొని నాకు చెప్తున్నప్పుడు నాకు అర్థం కాలేదు అధ్యక్ష ఎందుకు ఇంత ఎందుకు దీని గురించి ఆలోచిస్తున్నారో నాకు అర్థం కాలేదు అదేవిధంగా మరి డిశ్చార్జ్ చేసినప్పుడు కూడా డాక్టర్లు వద్దు ఎటువంటి పరిస్థితుల్లో మీరు ట్రావెల్ చేయకూడదు అని చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ లేదు ఎటువంటి పరిస్థితుల్లో ఒక్కరోజు నేను వెళ్ళేసి వస్తానని చెప్పి డాక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని మేము ఎంత చెప్తున్నా కూడా వినకుండా విజయవాడకి వెళ్ళడం జరిగింది అధ్యక్ష ఆయనతో పాటు మరి నంద్యాలకు సంబంధించిన కౌన్సిలర్లని తర్వాత ఎంపీటీసీని కూడా తీసుకెళ్ళడం జరిగింది అధ్యక్ష తీసుకొని వెళ్ళి మరి ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి గారికి కల్పించడం జరిగింది అధ్యక్ష నేను అనుకోవడము ఆయన చివరి కోరిక మరి ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలని వెళ్ళినట్టుగా అనిపించింది అధ్యక్ష నాకు కౌన్సిలర్స్ అందరికి కూడా భరోసా ఉంటుందని చెప్పి
వాళ్ళందర్నీ ముఖ్యమంత్రి గారిని కల్పించారు అధ్యక్ష నిజంగంటే అంత కమిట్మెంట్ అంత ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి నాకు తండ్రి అన్నందుకు నేను చాలా గర్వపడుతున్నా అధ్యక్ష ఈ రోజు సభలో ఇంతమంది పెద్దలు నా తల్లి తండ్రుల గురించి ఇంత గొప్పగా చెప్తుంటే నా మీద బాధ్యత ఇంకా ఎక్కువ పెరిగింది అధ్యక్ష కానీ నేను ఈ రోజు చాలా గట్టి నిర్ణయం తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది అధ్యక్ష నేను అసెంబ్లీకి నన్ను రమ్మని చెప్పి కూడా ఎవరు అడగలేదు అధ్యక్ష కానీ మా నాన్న మా అమ్మ గాని మా నాన్న గాని నా పొజిషన్ లో ఉంటే ఇదే పని చేస్తారని అనుకొని నేను ఈ రోజు తమ్ముని చెల్లిని నేను ఆ కుటుంబ సభ్యులకు అప్పచెప్పి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే ఈ రోజు నాకున్న బాధ్యత మరి శోభనాగిరి గారు చనిపోయిన తర్వాత నా తల్లి ఏదైతే హామీలు ఇచ్చిందో ఏదైతే నేను నా కార్యకర్తలకు అండగా నిలిచోవాలని చెప్పి మెల్లిమెల్లిగా నేను స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ ఈ రోజు ఆలగడ్డలో కొంచెం నా కార్యకర్తలు నా మీద నమ్మకం కలిగి వస్తున్న రోజుల్లో ఇప్పుడు నాన్న బాధ్యత కూడా నా మీద పడింది అధ్యక్ష కానీ నిన్నటి నుంచి అధ్యక్ష నేను ఎక్కడ భయపడట్లేదు అధ్యక్ష ఎందుకంటే మా నా అమ్మ నాన్న వదిలేసి నాకు ఈ బాధ్యత పెట్టారు అంటే నేను తప్పకుండా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి నేను పనులు చేయాలని ఒక గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఏదైతే మా నా తల్లిదండ్రులను తలుచుకొని నేను ఏడ్చానో అది నిన్నటి వరకే అధ్యక్ష మళ్ళీ నా తండ్రిని తలుచుకొని నేను ఏడవకూడదని చాలా గట్టి నిర్ణయం తీసుకున్నా అధ్యక్ష ఏ రోజైతే మరి మా నాన్న కోరిక నంద్యాలలో ప్రజలకి 10,000 ఇల్లు కట్టిస్తామని చెప్పారు ఏదైతే రోడ్ బైండింగ్ కానీ నీటి సమస్య కానీ అవన్నీ తీరుతాయో ఆ రోజు మనస్ఫూర్తిగా నేను మా నాన్నని తలుచుకొని ఏడుస్తాను అధ్యక్ష ఆ రోజు మొన్న యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా అధ్యక్ష మొదటగా నేను కాల్ చేసింది ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబుకి అధ్యక్ష ఎందుకంటే నంద్యాలలో ఎక్విప్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎయిర్ లిఫ్ట్ చేస్తే ఏదైనా అవకాశం ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో నేను ఫోన్ చేసి మరి హడావిడిగా ముఖ్యమంత్రి గారితో లోకేష్ గారితో మాట్లాడినప్పుడు చాలా బ్రేక్ డౌన్ అయ్యి ఏడ్చేశాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారు నువ్వేం భయపడకమ్మా తప్పకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాను నువ్వు ధైర్యంగా ఉన్నని చెప్పి ఫోన్ పెట్టేసిన హాఫ్ అన్ అవర్ కి చాపర్ కానీ హెలికాప్టర్ అన్ని రెడీ చేసి డాక్టర్ టీమ్ అంతా రెడీ చేసి పెట్టారు అధ్యక్ష ఎప్పుడైతే డాక్టర్స్ నాన్నని షిఫ్ట్ చేస్తారో ఇమీడియట్ గా హైదరాబాద్కి తీసుకెళ్దామని అనుకున్నాము కానీ మా దురదృష్టము నాన్న కండిషన్ స్టేబుల్ కాలేదు అధ్యక్ష ఆయన హార్ట్ బీట్ ఆగిపోయిందని చెప్పిన తర్వాత కూడా మేము డాక్టర్ని భంగిపోయాము అధ్యక్ష ఇంకొకసారి ట్రై చేయండి ఇంకొకసారి ట్రై చేయండి అని 2 గంటల సేపు ట్రై చేపిస్తూనే ఉన్నాం అధ్యక్ష ఎందుకంటే పంప్ చేస్తుంటే హార్ట్ బీట్ వస్తుంది చేయి తీసేస్తుంటే హార్ట్ బీట్ పోతుంది అధ్యక్ష కానీ అదే హాస్పిటల్లో అదే బెడ్ మీద ఏ బెడ్ మీద అయితే మా మదర్ చనిపోయారు అదే బెడ్ మీద మా ఫాదర్ కూడా చనిపోయారు అధ్యక్ష వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఇచ్చేదారు అధ్యక్ష మా అమ్మ చనిపోయిన తర్వాత కూడా 3 సంవత్సరాలు మా నాన్న ఉన్నాడు అంటే అది మా కోసమేమని అనిపిస్తుంది అధ్యక్ష లేకపోతే ఆమె లేకుండా ఆయన ఉండలేడు కానీ ఈరోజు మా మేము నిన్న కూడా రిపోర్టర్ ఎవరో ఒక అతను వచ్చి ఈ తల్లి లేదు తండ్రి లేదు ఇప్పుడు మీరు అనాథ అయినారు మీకు ఎలా అనిపిస్తుందని అడిగినప్పుడు మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు 1,000 మంది జనాలు వచ్చినారు కార్యకర్తలు ఎంతోగా ఏడుస్తున్నారు ఎక్కడినిక్కడి నుంచో మరి నేతలందరూ వచ్చి నాకు ధైర్యం చెప్తున్నారు లోకేష్ గారు ఒక రోజు మొత్తము నంద్యాలలో ఉన్నారు మరి ముఖ్యమంత్రి గారు వచ్చి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉన్నారు ఇంతమంది ఇంత భరోసా ఇచ్చినప్పుడు నేను అనాథను కాదని ఆ రోజు నిన్న ఆయన వాళ్ళకి చెప్పడం జరిగింది అధ్యక్ష నాకు నమ్మకం ఉంది అధ్యక్ష ఏదైతే మరి హామీలు మా అమ్మ నాన్న ప్రజలకు ఇచ్చారో తప్పకుండా ఆ హామీలు నేను నెరవేరుస్తాను చిన్నపిల్లని అవ్వచ్చు అధ్యక్ష మొదటిసారి రాజకీయాల్లో రావడం జరిగింది కానీ ఏదైతే ధైర్యము నాకు మా అమ్మ నాన్న ఇచ్చారో ఆ ధైర్యంతో నేను ముందడుగు వేస్తాను అధ్యక్ష తప్పకుండా మరి ఆ సమస్యలన్నీ కూడా నేను తీరుస్తానని మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటాను అధ్యక్ష అదేవిధంగా ఈరోజు చాలా
భరించలేనంత అంత బాగా మనసులో ఉన్నా కూడా అధ్యక్ష ఆ బాధనంత కూడా కసిగా మార్చి అదంతా కూడా నేను చేసి కార్యక్రమంలో పెట్టి ప్రజలందరికీ కూడా మా అమ్మ నాన్న పేరు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా నేను పనులు చేస్తామని ఈ సభలో మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఈ రోజు నాతో పాటు నేను ఎక్స్పెక్ట్ చేశాను అధ్యక్ష ప్రతిపక్షం నుంచి మరి ఎవరైనా మాట్లాడతారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను నాతో పాటు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేశారు అధ్యక్ష ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి జైల్లో ఉన్నప్పుడు మమ్మల్ని వదిలేసి మా అమ్మ ఎప్పుడు మరి పార్టీకి సేవలు చేసింది అధ్యక్ష ఇంటికి వచ్చి మళ్ళీ మమ్మల్ని పట్టుకొని ఏడ్చేది సారీ అని చెప్పి ఏడ్చేది అదే విధంగా మా నాన్నగారు కూడా ఎప్పుడైతే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నామో చాలా కమిట్మెంట్ తో పనిచేయడం జరిగింది అధ్యక్ష పొని గవర్నమెంట్ తో ఏదైనా విభేదాలు ఉండి రాలేకపోయినా లేకపోతే ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నా రాలేకపోతే అది వేరే అధ్యక్ష కానీ ఈ రోజు భూమా నాగరెడ్డి గారి గురించి మాట్లాడాల్సి వస్తుందని రాకపోవడం అనేది నాకు చాలా బాధగా ఉంది అధ్యక్ష ఎందుకంటే దీనికోసమే మాకు ఏదైనా మర్యాద వాళ్ళు ఇచ్చేది అని నాకు అనిపిస్తుంది అధ్యక్ష అది వాళ్ళకే వదిలేస్తున్నాను కానీ చివరిగా నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుకుంటున్నా అధ్యక్ష ఆయనకు నాకు హామీ ఇవ్వడం జరిగింది నంద్యాలకు సంబంధించి ఏదైతే మరి మా నాన్న చివరి కోరిక ఆయనతో చెప్పుకున్నారు కాబట్టి అది నెరవేరుస్తానని చెప్పి ఆయనకు నాకు హామీ ఇవ్వడం జరిగింది తప్పకుండా మరి అది త్వరలోనే అయిపోతే బాగుంటుందని నేను వాళ్ళని కోరుకుంటూ మరి మా అమ్మ నాన్న ఆత్మకి శాంతి కలగాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.